పేపర్ వచ్చింది కదా, ఈరోజు న్యూస్ ఏంటో చూద్దాం. ఎండ దెబ్బతో నలుగురు మృతి. ఎండలకు తిరగకండి, ఇంట్లోనే ఉండండి. విపరీత ఎండలు కొట్టడంలో ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. అమ్మో, మాకైతే ఫుల్ నీళ్లు ఉన్నాయి, అందుకనే నీళ్లు వృధా చేయొద్దు. లాగవే నీకు తెస్తున్న కదా గట్టి ఆగు. ఇది తిను, నీకు నీళ్లు తెస్తాను. ఎండాకాలంలో వాటర్ ట్యాంకులు కూడా కరువు అయిపోతున్నాయి. చాపలు చాపలే, చాపలు చాపలే, పచ్చాపలే, చాపలు చాపలే, చాపలు చాపలే, రావాలమ్మ రావాలి. చాపలు చాపలే, పచ్చాపలే, చాపలు చాపలే. ఓ అమ్మ, చాపలు కావాలా? కావాలి. ఎంత ఇస్తున్నావు కిలో? కిలో 300 అమ్మ. ఇప్పుడే చెరువులో నుంచి తీసుకువచ్చాము. చాలా ఫ్రెషీ అమ్మ, చాలా బాగుంటాయి టేస్ట్గా. ఆరోగ్యానికి కూడా మంచిదేనమ్మా, తీసుకోండి అమ్మా. సరే తీసుకుంటా, కానీ కాస్త రేటు తక్కువ చెయ్యి. 200 ఇయ్యవా రాదా? 200 రాదమ్మా, 300 రూపాయి కూడా తక్కువకు రాదమ్మా. పడితే నేనే ఇస్తాను కదా. అయితే 300 తక్కువకి ఇయ్యనంటావు కదా. సరేలే, ఏం చేస్తాం. అయితే నీ చేపలు వద్దమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు. వద్దు, నేను తీసుకోను, వెళ్ళు వెళ్ళు. సరేనమ్మా. అబ్బా, పొద్దున్నే భలే బేరం దొరికింది. చేపలు చేపలే, చేపలు చేపలే, పచ్చాపలే, కిలో 300. చేపలు చేపలే, పచ్చాపలే, చేపలు చేపలే, రావాలమ్మా రావాలి. చేపలు చేపలే, కిలో 300. చేపలు చేపలే. హాయ్ చేపలు. అమ్మా 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 అమ్మా, ఈరోజు ఏం చేస్తున్నావే? సండే స్పెషల్. అరే, మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొని రాపోరా, చికెన్ చేస్తాను. అబ్బా అమ్మా, చి ఎప్పటికి చికెనే నానే, తిని తిని బోర్ కొడుతుంది. కాస్త చేపలు చేయవే, తినాలనిపిస్తుంది. అరే నిహాన్, చేపలకి ఫుల్ రేట్ ఉందిరా. ఇప్పుడే ఒక ఆమె అమ్మడానికి వచ్చింది, అడిగాను, చాలా రేట్ చెప్తుందిరా, అందుకనే నువ్వు వెళ్ళి చికెన్ దేరా అంటున్నా. నేను చికెన్ దేను, ఏం దేను, నాకు ఏదద్దు, నేను అన్నమే తినను పో. అయ్యో సరేలేరా, నేను చేపలే వండుతానులే, నీతోటి చాలా బాధ వచ్చింది. చేపలు చేపలే, చేపలు చేపలే, పచ్చాపలే, పిత్త పరిగలే, ఎండు చేపలే, బొంబిడాలే. చేపలు చేపలే, చేపలు చేపలే, చేపలు చేపలే, రావాలమ్మ రావాలి. చేపలు చేపలే, ఫ్రెష్ చేపలే, చేపలు చేపలే, ఇప్పుడే పట్టిన చేపలు. రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి. చేపలు చేపలే, చేపలు చేపలే, పచ్చాపలే. ఓ చేపలబ్బాయి,
చేపల బండి ఆగండి ఆగండి, నేను వస్తున్నా. అవును కానీ కిలోకి ఎంత ఇస్తున్నావు చేపలమ్మ? కిలోకి 300 అమ్మా. తీసుకో అమ్మా, ఇప్పుడే చెరువులో నుండి పట్టుకువచ్చాను, చాలా బాగుంటాయి. అవునా అన్న? సరే కానీ 200 ఇయ్యవా కిలోకి. రాదమ్మా రాదు, నాకే పడదు, నీకేం ఇయ్యాలి. అప్పలియు ఏమద్దు. అబ్బా ఏంటమ్మా నీ గోళ? అబ్బా రాదమ్మా, పడితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. అసలే ఎండకాలం అమ్మా, చేపలు దొరకట్లేదు. దొరకమ్మా నేను వెళ్తాను, నువ్వు కొనవు కానీ. అయ్యో అవునా, సరే కానీ కిలో ఇవ్వన్నా, మా నిహాన్ గాన్ తోటి ఉన్నది బాధ. అబ్బా అప్పుడే ఫస్ట్ తీసుకుంటే కదమ్మా, ఇదంతా టైం వేస్ట్. అయ్యో తక్కువకి ఇస్తానని అడిగానన్నా. ఎదుగోనమ్మా చేప. సరే కానీ డబ్బులు ఇంట్లో ఉన్నాయి, తీసుకొస్తాను ఉండు అన్న. అలాగేనమ్మా. ఇదిగో బాబు 300 తీసుకో. అలాగేనమ్మా, సరే నేను వెళ్ళి వస్తాను. చేపలు చేపలే, చేపలు చేపలే, పచ్చి చేపలే, చేపలు చేపలే, రావాలమ్మ రావాలి, చేపలు చేపలే, కిలో 300, చేపలు చేపలే, రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి. గార్డెన్లో ఫిష్ కర్రీ చేద్దాం, సూపర్గా ఉంటుంది. మీరు కూడా రండి ఫ్రెండ్స్, నేను ఎలా వండుతానో మీకు కూడా చూపిస్తాను.